హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పొట్టు పెసరపప్పుతో పులకం నువ్వుల పచ్చడి తర్వాత పొట్టు పెసరపప్పుతో పునుగులు ఈ మూడిటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చేయడం కూడా చాలా ఈజీ ఈ మూడిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ పులకం ఈ నువ్వుల పచ్చడి నెయ్యి మూడు కలుపుకొని ఈ పెసర పునుగులు నంజుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అదిరిపోతుంది ఒక ముద్ద తింటే నాలుగు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది ముందుగా పులగాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇందులో పొట్టు పెసరపప్పు వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యము అదే కప్పుతో అరకప్పు పొట్టు పెసరపప్పు ఈ రెండింటిని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇందులో పొట్టు పెసరపప్పే కాదండి నార్మల్ పప్పు అయినా వేసుకొని చేసుకోవచ్చండి ఏదైనా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో మనము బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఇలా మూడు కప్పులు వాటర్ పోసాక మూతబెట్టి వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఈ పులక నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు నెయ్యి కాస్త కరిగాక ఇందులో ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు ఈ మూడు వేసి వీటిని కాస్త దూరగా ఎంచుకోవాలి ఇవి నెయ్యిలో వేగుతుంటే స్మెల్ చాలా బాగుంటుందండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరకాయ చీలికలు తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు కొంచెం కరివేపాకు ఈ మూడు వేసి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గేదాకా ఎంచుకోవాలి మరీ వేగనవసరం లేదండి కాస్త మగ్గితే చాలు కాబట్టి ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి లేదంటే అల్లం కానీ వెల్లుల్లి సన్న ముక్కలుగా కట్ చేసిన వేసుకోండి ఎలా వేసుకున్న మనకు పులగంలో చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒక టమోటా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసి ఈ టమోటా ముక్కలు కాస్త మగ్గేదాకా వేయించుకోవాలి ఈ టమోటా ముక్కలు కూడా మరీ మగ్గన అవసరం లేదండి కాస్త మెత్తబడితే చాలు ఇలా టమోటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి ఉప్పు చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే చూసి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి నాకైతే సరిపోయింది కాబట్టి నేను ఉప్పు వేయటం లేదు ఇప్పుడు దీనిపైన పెట్టి మూడు విజళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం నార్మల్ రైస్ ఎలా ఉడికించుకుంటామో అలాగే మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మూడు విజల్లు వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి అయితే ఫ్రెండ్స్ పులగం రెడీ అయిపోయిందండి మనము బియ్యము పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెట్టి చేసాం కాబట్టి ఇది పొడి పొడిగా మెత్తగా వస్తుందండి ఇప్పుడు ఆ మసాలా ఆ పొలగం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక హాట్ బాక్స్లో తీసుకోండి అప్పుడే మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది అలాగే పొడి పొడిగా ఉంటుంది మనం అలాగే కుక్కర్లో ఉంచేసామంటే చల్లారి పొయ్యి గట్టిగా అయిపోతుందండి కాబట్టి బాగా కలిపి ఒక హాట్ బాక్స్లోకి తీసిపెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ పొలగం మనకు రెడీ అయిపోయిందండి ఇది చేయడం కూడా చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో మనము పొట్టుపప్పే కాదండి నార్మల్ పప్పుతో కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ కానీ నువ్వుల చట్నీ కానీ చేసుకోవచ్చు నేనైతే దీనికి నువ్వుల చట్నీ చేశానండి ఇప్పుడు ఈ నువ్వుల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసి ఆయిల్ లేకుండా సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలండి నువ్వులు మాడిపోకూడదు మాడితే మనకు పచ్చడి టేస్ట్ ఉండదు కాబట్టి సన్న మంట మీద దోరగా ఎంచుకోండి చూడండి ఫ్రెండ్స్ నువ్వులు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా నువ్వులన్నీ తీసేసిన తర్వాత ఇదే బాండిట్లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పది లేదా ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు వేసి కాస్త దూరగా ఎంచుకోవాలి ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు అయితే రెండు మిరపకాయలు తగ్గించుకోండి ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఈ రెండు వేసి వీటిని కూడా కాస్త దోరగా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగాయండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లకు తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఇదే బాండిట్లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక రెండు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టమోటా ముక్కలు వేసి వీటిని ఒక్క నిమిషం వేయించుకోవాలి మరీ వేగన అవసరం లేదండి టమోటాలు కాస్త మగ్గితే చాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మగ్గితే చాలండి ఇప్పుడు ఈ టమోటాలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లైనా దంచుకోండి లేదా మిక్సీలైనా పట్టుకోండి నేనైతే మిక్సీలో పడుతున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ముందుగా పెట్టుకున్న నువ్వులు ముందుగా పెట్టుకున్న జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి తర్వాత మూడు ఎల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ ఉప్పు వేసి వీటిని కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం పెట్టుకున్న టమాటా ముక్కలు తర్వాత ఒక అర స్పూను ఆమ్చూరు పొడి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే బయట షాప్లో కూడా ఆమ్చూరు పొడి అని అడిగితే ఇస్తారండి అలాగైనా తెచ్చుకొని వేసుకోండి లేదంటే ఒక పిచ్చి చింతపండుని ఒక పది నిమిషాలు నానబెట్టి అదైనా వేసుకోండి ఇలా ఆమ్చూరు పొడి వేసిన తర్వాత కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసి ఈ పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడితో మనం పులగం తింటూ ఉంటే ఈ ఉల్లిపాయ మన పంట కింద తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్టు కాబట్టి ఇలా పచ్చి ఉల్లిపాయలనే వేసి పచ్చడిలో కలుపుకోవాలి ఈ పచ్చడికి తాలింపు ఏమైనా అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు ఎందుకంటే ఇందులోని పచ్చిమిరకాయలు టమాటాలు ఆయిల్ వేసి వేస్తాం కాబట్టి తాలింపు వేయనవసరం లేదండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పులగం నువ్వుల పచ్చడి నంచుకొని తినడానికి పెసర పునుగులు చాలా బాగుంటాయండి కాబట్టి నేను పెసర పునుగులు చేశానండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అరకిలో పొట్టు పెసరపప్పుని తీసుకొని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఈ పెసరపప్పుని సగం పొట్టు పోయేంత వరకు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి నేనైతే ముందుగానే నానబెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి మనము ఈ పప్పుని గ్రైండర్లో వేసుకోవాలనుకున్నా తర్వాత మిక్సీలో పట్టుకోవాలనుకున్న నీళ్ళు అనేది ఉండకూడదండి నీళ్ళు అనేది ఉంటే మనకు పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఇలా జలిగినలో వేసుకొని వడగట్టుకోవాలి ఇలా జలిగినిలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ కూడా అన్నీ పోతాయండి తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా పప్పు అంతా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళయితే రెండు మిరపకాయలు తగ్గించి వేసుకోండి ఇలా మిరపకాయలు వేసిన తర్వాత ఈ పెసరపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసర పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండి అంతా బౌలికి తీసుకున్న తర్వాత ఇందులో ఒకటిన్న టేబుల్ స్పూను శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి వేయడం వల్ల ఈ పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా శనగపిండి వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన కరివేపాకు తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు ఈ మూడు వేసి ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని డీఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెసర పిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి చూసారు కదా మనం మామూలుగా బోండాలు ఎలా వేసుకోవాలో అలాగే వేసుకోవాలండి ఇలా అన్ని పునుగులు వేసిన తర్వాత ఒక నిమిషం కాలునివ్వాలి ఒక నిమిషం కాలిన తర్వాత ఈ పునుగుల్ని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలునివ్వాలి అలాగే అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి చూశారు కదా మనం ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్లో పునుగులు సమానంగా కాలుతాయండి ఇలాగైనా కాల్చుకోండి లేదా పునుగులన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఆయిల్ వేసి కాల్చామంటే మనకు పునుగులన్నీ ఒకే కలర్లో క్రిస్పీగా కాలుతాయండి అలాగైనా కాల్చుకోండి లేదా ముందు చెప్పిన విధంగా అన్ని పునుగులు వేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా కాల్చుకోండి ఇంతే ఫ్రెండ్స్ మనకు పునుగులు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇవి వచ్చేసి మనము పులగంలో సైడ్ డిష్గానే కాదండి రసవన్నం పప్పన్నంలో కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్గా కూడా తయారు చేసి పెట్టవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ పొట్టు పెసరపప్పుతో పులగము తర్వాత వచ్చేసి నువ్వుల పచ్చడి పొట్టు పెసరపప్పుతో పునుగులు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ మూడిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఈ పులగంలో ఈ నువ్వుల పచ్చడి తర్వాత కాస్త నెయ్యి వేసి బాగా కలిపి ఈ పునుగులు నంజుకొని తింటూ ఉంటే ఒక్క ముద్ద తింటే చాలు నాలుగు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు గాన ఈ పులగము నువ్వుల పచ్చడి ఈ పునుగులు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్